మెదక్ జిల్లా టేక్మల్ గ్రామ పంచాయతీ పరిధి గొల్లెగూడెం గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అభివృద్ధిపై నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కలిగించిన మండల స్పెషల్ ఆఫీసర్ జమ్లా నాయక్, ఎంపీఓ రియాజుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి తొట్లు శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకోవాలని, మరుగుదొడ్లు ఉపయోగించాలని, ప్రతి ఒక్కరూ తమ ప్రాంగణంలో చెట్లను పెంచాలని ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను వారు పరిశీలించారు. వచ్చే వర్షాకాలం నాటికి గ్రామాలు శుభ్రంగా చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని, స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పారిశుద్ధ్యం పట్ల అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని ఐకేపీ వరి కొనుగోలు సెంటర్లో తనిఖీలు చేసి రైతులను, ఐకేపీ సెంటర్ సిబ్బందిని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లారీల కొరత ఉన్నందున లారీ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి సమయానికి వరి కొనుగోలు కేంద్రాలకు ఎందుకు లారీలు పంపడం లేదు అని అన్నారు. రాబోయే 2 రోజుల్లో వర్షాలు ఉన్నందున వరిధాన్యం తడిసి రైతులు నష్టపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో కమల, ఐకేపీ సిసి దుర్గాగౌడ్, పంచాయతీ కార్యదర్శి హజ్మీర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి రాష్ట్ర ప్రభుత్వము మరి వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గత 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, అన్ని గ్రామ పంచాయతీలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే టెక్మాల్ మండలంలో కూడా అన్ని గ్రామాలలో, అన్ని గ్రామ పంచాయతీలలో మరి ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ మేము ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ కూడా నిరంతరంగా మేము రోజు చేసే కార్యక్రమమే ఇది, కొత్తగేం కాదు. అయినా కూడా మరి ప్రజలకు అవగాహన కల్పించి మరి ఎలాంటి వచ్చే వర్షాకాలానికి సంబంధించి ఎలాంటి రోగాలు రాకుండా, రోగాల బారిన పడకుండా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ సర్పంచులు, ఎంపీటీ సభ్యులు, గౌరవ ప్రతినిధులు, అందరు అధికారులు కూడా చాలా చక్కగా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. గ్రామ ప్రజలు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. మేము తప్పకుండా ఈ టేక్మాల్ మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి దిగ్విజయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.